namaste, welcome back to our channel priyanestham. So ivalti video chuse mundu man channel ni evarna first time chustunna vallaithe like cheyandi, share cheyandi, subscribe cheyandi, pakkane unna bell symbol ni click cheyandi. Na notifications mi yorki vastayi, na videos ni miss avakunda mi chudochu anamata. Ikkada vachesi nenu kobbari paalu teeyadaniki tenkayana aithe paalu kodutunnanu. So intlo paalu kottukunda bayata aithe pagal kodutunnan anamata. మన దగ్గర అవి రుబ్బుకునే రోళ్ళు ఉంటుంది కదా, దానికి వస్తుంది కదా రాయి, ఆ రాయితో అయితే నేను ఇక్కడ టెంకాయ పాలు కొడుతున్నాను. ఆ పాప వచ్చేసి దేదు అని మా పాప వాళ్ళ ఫ్రెండ్ పైన ఇంట్లో ఉంటారు. సో వాళ్ళు వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటారు సండేస్ అప్పుడు కూడా. సో ఇంకా నేను కూడా వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతా నా పని నేను చేసుకుంటున్నాను అన్నమాట. టెంకాయ పగలగొడితే వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ వాళ్ళిద్దరికి ఇచ్చేసాను, తాగారు. నాకు కొంచెమే ఇచ్చామని మా పాప, కొంచెమే ఉంటాయి కదా ఆ టెంకాయలో నీళ్ళు అనేసి నేను చెప్తున్నాను. ఫైనల్గా అయితే కష్టపడి ఎలాగో టెంకాయని అయితే పగలగొట్టేశాను, వాటర్ అయితే వచ్చేసాయి, ఇంకా టెంకాయ కూడా పగలగొట్టేశాను అన్నమాట. ఇప్పుడు దాన్ని తీసి నేను కొబ్బరి పాలు చేయాలి. కొబ్బరి పాలు చేయడానికి ఈ కుస్తీ పడుతున్నాను. కొబ్బరి తింటే చాలా మంచిది పిల్లలకైతే, సో అందుకే నేను కొబ్బరి పాలు చేసిద్దామని చెప్పి ఇక్కడైతే కొబ్బరి పాలు చేస్తున్నాను. మేము కొంచెం కర్రీస్లో కొబ్బరి వేసుకోవడం తక్కువ, నాన్ వెజ్లో అయితే కొంచెం శేర్వాలు అలా వేస్తాము, అంతేగాని రెగ్యులర్గా కొబ్బరి వేయడం అంటే కొంచెం తక్కువే మేము యూస్ చేయమన్నమాట. పిల్లలకి కొబ్బరి పెట్టడం వల్ల బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, అండ్ దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మనకి ఇమ్యూనిటీ కూడా పెంచుతుందండి కొబ్బరి. సో కొబ్బరి వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్. ఎస్పెషల్లీ ఏంటి అని అంటే పిల్లలకి బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, సో కొబ్బరి తినడం చాలా మంచిది పిల్లలకి. అందుకు మా పాప బ్రెయిన్ షార్ప్ చేద్దామని చెప్పి నేనైతే ఇక్కడ కొబ్బరి పాలు చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళిద్దరూ హ్యాపీగా కూర్చొని మాటలు చెప్తా ఉంటే వాళ్ళతో కూర్చొని నేను కూడా వాళ్ళు ఏం చెప్తా వింటూ ఉన్నానమాట. సో నా వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళనైతే నేను మాట్లాడించుకుంటూ ఉన్నాను. ఆబ్వియస్లీ సండే కాబట్టి మటన్ లివరు మటన్ సూప్తో మా పాపకైతే టిఫిన్ ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఈవినింగ్ పార్క్ వెళ్ళడానికి స్నాక్స్ తీసుకెళ్ళడానికి ఇక్కడైతే నేను స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నాను. వాళ్ళిద్దరు చూడండి ఎలా ఆడుకుంటున్నారు, కిచెన్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అక్కడి నుంచి వచ్చి మాట్లాడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే అంత ఎక్సైట్మెంట్లో ఉన్నారు, వాళ్ళని ఈవినింగ్ నేను పార్క్ తీసుకెళ్తానని చెప్పాను, అందుకే వాళ్ళు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇవైతే అందుకే స్నాక్స్ తీసుకెళ్ళడానికి నేను బాయిల్ చేస్తున్నాను. కొబ్బరి తీసాను కదా, ఆ కొబ్బరిలో నుంచి పాలు తీసేసిన తర్వాత మనకి తురుము అనేది ఉంటుంది కదా, ఆ తురుముతో నేనైతే కొబ్బరి ఉండలు చుట్టి పెట్టేశాను. కొబ్బరి పాలు తీయకుండా కొబ్బరి ఉండలు చేస్తే టేస్టీగా ఉంటాయి. ఇలా చేయడం వల్ల కొంచెం టేస్ట్ తక్కువ అన్నట్టు అనిపించింది నాకు. ఇక్కడైతే మా అత్త రవ్వ లడ్డులు చుట్టింది, సో అవేవి మా పాప కోసం స్నాక్స్ అలా ఉంటాయని చెప్పి రవ్వ లడ్డులు అయితే చుట్టాము. ఇంకా సండేస్ అంటే వర్క్లు ఉంటాయి కదా, బట్టలు ఫోల్డ్ చేసుకోవడము అలీ. ఇంకా వర్క్స్ అంతా అయిన తర్వాత ఇక్కడ మటన్ గోంగూర అండ్ చికెన్ ఫ్రై అన్నమాట. సో లంచ్ అయితే చేసేస్తున్నాను నేను. ఈ మటన్ గోంగూర ఆ లడ్డూలు చుట్టడం అవంతా నేను వీడియో షూట్ చేయలేదు, అందుకే పెట్టలేదన్నమాట. ఈసారి వీడియో షూట్ చేసి మీకు పెడతాను. ఈవినింగ్ వెళ్ళడానికి అప్పుడే స్నాక్స్ అయితే నా దగ్గర బాయిల్ చేపిచ్చేసింది నాకు ఇప్పుడే కావాలని. ఇక్కడైతే వీళ్ళిద్దరు రెడీగా ఉన్నారు. తీరా చూస్తే నా బండిలో ఛార్జింగ్ లేదు. ఇంకెలాగో నా బండిలో ఛార్జింగ్ పెట్టుకొని వచ్చేసరికి చూసారా ఫుల్ రెయిన్ అన్నమాట. అప్పటి వరకు చాలా ఎండ ఉనింది, అక్కడికి వెళ్ళామో లేదో పార్క్కి ఫుల్ రెయిన్ అన్నమాట. సరే ఇంకా వచ్చేసాం కదా అని చెప్పి అక్కడే కూర్చోన్నాము. చాలామంది పిల్లలు అయితే ఉన్నారు, మరి అంత క్రౌడ్ అయితే లేదు కానీ కొంతమంది పిల్లలు అయితే ఉన్నారు. వర్షమైనా వీళ్ళని తీసుకొచ్చాను కాబట్టి వాళ్ళకైతే ఫుల్ హ్యాపీ.
ఇక్కడ చూడండి ఎంత బాగా వర్షం పడుతుందో. అయితే ఆ గ్రీనరీ అదంతా చూస్తే చాలా బాగా అనిపించింది అన్నమాట. భలే ఉన్నింది రైన్లో పార్కు. ఇక్కడైతే తీసుకొచ్చాను కదా, అందుకని మా పాప చూడండి ఎంత బాగా ఐస్ చేస్తుందో, ఎలాగో తీసుకొచ్చామనని హ్యాపీగా ఫీల్ అయిందన్నమాట. అలా కాసేపు వర్షం పడగానే కొంచెం కొంచెం అలా తగ్గుతూ ఉంది. ఇంకా తగ్గగానే అలా వెళ్ళి ఆడడం, మళ్ళీ రెయిన్ పడితే మళ్ళీ రావడం, అలా చేస్తున్నారు. అక్కడ ఉన్న పిల్లలందరూ సేమ్ అంతే. చూడండి కొంచెం వర్షం తగ్గింది, మళ్ళీ అందరు పరిగెత్తుతున్నారు ఆడుకోవడానికి. ఇంకా ఎక్కడ వర్షంలో ఎక్కడ జారి పడతారో అని నేను కూడా ఫాస్ట్గా అయితే వాళ్ళతో అరుస్తూ పరిగెత్తండి అని చెప్పి వాళ్ళని ఫాలో అవుతున్నాను అన్నమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది. చూడండి ఇంకా పెద్ద వర్షం పడుతుంది, ఆల్రెడీ పడింది పెద్ద వర్షము. అయినా వాళ్ళు రండి వెళ్ళిపోదామంటే ఇంకాసేపు కాసేపు అంటున్నారు. ఇంకా అక్కడ వరకు తీసుకెళ్ళి వాళ్ళని మళ్ళీ వెంటనే తీసుకెళ్ళిపోతే డిసప్పాయింట్ అవుతారని చెప్పి, సరే కాసేపు ఆడుకోండి వర్షం పడితే ఈసారి మళ్ళీ తీసుకెళ్ళిపోతానని చెప్పాను. ఓకే అని చెప్పి ఆడుతున్నారన్నమాట. అది కొత్త పార్కు, అందుకే మ్యాట్స్ అన్నీ కొత్తవి. అంతకుముందు మేము వెళ్ళినప్పుడు మ్యాట్ అదంతా ఏం వేయలేదు, ఇప్పుడు కింద కూడా మ్యాట్ వేసేసారు. వాళ్ళు ఆడుకొని కింద పడినా ఏం కాదన్నమాట, తగలదు. సో బాగా నీట్గా అరేంజ్ చేసి చాలా బాగునింది, నీట్గా ఉన్నింది. చూడండి పిల్లలు కూడా ఎక్కువ పెద్దగా లేరు వర్షం కాబట్టి, వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ అన్నమాట, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలా అలా కాసేపు ఆడిపించేసాను అన్నీ తిరగండి అని చెప్పి, ఎందుకంటే మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ పడేలాగే ఉంది వర్షము, అందుకని కొంచెం అన్నీ ఫుల్ ఫుల్గా ఆడేస్తూ ఉన్నారు. ఇంకా కాసేపు అలా ఆడుకున్నారో లేదో వర్షం ఫుల్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళడం స్టార్ట్ అయిపోయారు. ఇంక మేము కూడా ఒక దగ్గర కూర్చొని వాళ్ళకి స్నాక్స్ అయితే తీసుకొచ్చాం కదా, ఆ స్నాక్స్ అయితే తిందామని చెప్పి చెప్పానన్నమాట. పిల్లల్ని పార్క్ అని చెప్తే తీసుకొని వచ్చాను. రెయిన్ అయితే పడుతూ ఉంది, మంచిగా రెయిన్ పడుతుంది. ఇంకా వాళ్ళు స్నాక్స్ తెచ్చుకున్నారు తినడానికి, అవి తింటూ ఉన్నారు. మేమైతే మ్యాంగో స్వీట్ కార్న్ పాప్కార్న్ బయట ఫుడ్ ఏం కొనివ్వనని చెప్పి ఇంట్లోనే అన్నీ తీసుకెళ్ళాను. ఆ దేదు వచ్చింది కదా, దేదు కూడా కొన్ని తెచ్చుకునింది అన్నమాట. సో మా పాప కూడా కొన్ని, సో అందుకే అన్ని స్నాక్స్ ఎక్కువ అయ్యాయి. వాళ్ళిద్దరి స్నాక్స్ అన్నమాట అవి. ఇంకెలాగో పార్క్ పోయినందుకు కాసేపు అయితే ఆడుకున్నారు. ఇంకా ఎలాగో ఆడుకున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా కాసేపు అలానే ఉంచి ఆ వాన్లో ఆ స్నాక్స్ అన్నీ ఇంకా తినేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోదామని చెప్పాను. ఓకే అని చెప్పారు. క్లైమేట్ చూడండి ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉన్నిందన్నమాట. సో పార్క్లో ఆ చెట్లు, ఆ గ్రీనరీ, ఆ వర్షం పడుతుంటే చూడడానికైతే చాలా బాగునింది. ఇంకా అందరు వెళ్ళిపోయారు చూడండి, పిల్లలు ఎక్కడ వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా మేమే ఉన్నాము, ఇంకా అందరు వెళ్ళిపోయారు, వెళ్ళిపోదామని చెప్పి మేము కూడా బయలుదేరేసాము. వాళ్ళు స్నాక్స్ తినేంతవరకు ఉండి ఇంకా తినగానే అయితే మేము బయలుదేరిపోయాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.